అదిగో అక్కడ ఉంది. నేను ఆగానే అదేంటల్లుడు పాప ఇన్నోసెన్స్ ని అలా కొట్టావు. వీళ్ళు ఇన్నోసెన్స్ కాదంటీ, మనకి ఆంటీ ఐశ్వర్యం చంపడానికి వచ్చిన కిల్లర్స్ వీళ్ళే. ఐశ్వర్యం చంపాలనుకుంటారా? మేము చెప్పేది అనండి. ఏంట్రా మీరు చెప్పేది? ట్రూత్ ఒక నిత్యం. మేము చంపడానికి వచ్చింది కరెక్టే, కానీ ఇప్పుడు చంపాలనుకోవట్లేదు. దొరికిపోయారు కాబట్టి? కాదు, మారిపోయాం కాబట్టి. మేము చంపాల్సింది ఈ అమ్మాయి అని తెలియక నైన్త్ ఫ్లోర్ లో ఉన్న ఆడవాళ్ళందరినీ మీ లైఫ్ డేంజర్ లో ఉందని హెచ్చరించాం. కావాలంటే ఆ కింద ఉన్న మా అందరిని అడగండి. అసలు మీకు మర్డర్ చేయమని కాంట్రాక్ట్ ఇచ్చిన బిల్డర్ ఎవరు? దశావతారం గాడు. అంటే కమలాసన? ఏవో ఏ ఆసనం. వాడు ఓ రోజు చంద్రబాబు లాగా, ఓ రోజు సచిన్ లాగా, ఇంకో రోజు రజనీకాంత్ లాగా మాస్కులు వేసుకుని గొంతులు మార్చి మాట్లాడుతున్నాడు. పోను. ఇదిగో వాడు కాలింగ్ బెల్ స్పీకర్ అని చేసి మాట్లాడు. హలో, ఎరా చంపేశారా? లేదు. ఏ అది రూమ్ లో లేదా? ఉన్నామే చంపం, మనసు మార్చుకున్నాం. రాయ్ నన్ను పురిడి కొట్టిస్తారా? నాతో పెట్టుకుంటే బాక్స్ బద్దలైపోతుంది. థియేటర్ బద్దలైపోయినా సరే మేము చంపం. మీరు చంపకపోతే నేను చంపుతాం, దాంతో పాటు బోనస్ గా మిమ్మల్ని కూడా చంపేస్తా. హైదరాబాద్ లో ఉన్న నువ్వు బ్యాంకాక్ లో ఉన్న మమ్మల్ని ఎలా చంపుతారా? నేను ఇప్పుడే బయలుదేరి వస్తా, మిమ్మల్ని రఫాల్ ఇచ్చేస్తా. నువ్వు అంత పిస్తావైతే, మాస్క్ వేసుకున్న మగాడి అయితే, గొంతులు మార్చే పురుషుడు అయితే రారా చూసుకున్నాం. విన్నారుగా వాడు వెళ్ళనీకి? వీళ్ళున్నా సరే ఆవేశంలో పెద్ద పుడింగిలా మాట్లాడారు. ఆ మాటలు వాడు విన్నాడు. ఆడికి వచ్చాడనుకో మన తోలు తిరిగిపోద్ది. వాడు రాలేడు. ఎందుకు రాలేడు? రాత్రి న్యూస్ చూడలేదా? పైలట్ స్ట్రైక్. వారం రోజుల దాకా ఒక విమానం అక్కడ ఎగరదు, ఇక్కడ వాళ్ళదు. ఆడు ఎలా వస్తాడా? చూడు, నువ్వు ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల అక్కడ గ్రూప్ మర్డర్లు జరుగుతున్నాయి. సారీ మా ఆయన అనుకున్నాను. సారీ అండి. మా ఆయన ఇక్కడ అడుగు, అక్కడ ఏడుస్తున్నాడు. వెళ్ళు. వాళ్ళ ప్రాణాలు కాపాడుకోమని చెప్పాం కానీ వీళ్ళ ప్రాణాలు తీమని చెప్పలేదు. వాళ్ళ మూమెంట్ చూస్తుంటే హోల్సేల్ గా మొగుడలు ఊచకొత్త కోసేస్తా ఉన్నారు. నిజం చెప్తాం రండి. చెప్తే మమ్మల్ని ఎదురుకొడతారేమో. అసలే మాంచి కాక మీద ఉన్నారు. కొడితే కొట్టించుకోండి. పదండి. ఆగండి ఆగండి. మిమ్మల్ని మీ మొగుళ్ళు ఎవరు చంపట్లేదు, చంపాలనుకోవట్లేదు. అవును అవును, చంపుతున్నారా? నువ్వే కదా చెప్పావు. ఈ గొట్టాగాళ్ళ మాట్లాడుకుని యాడాడో కొట్టావు కదా నీ తల్లి. మొగుళ్ళనే మర్యాద లేకుండా వేరే బాధుడు బాధారు కదా. ఇంతవరకు వచ్చాక వీళ్ళతో మాట్లాడా? ఈ రోజు నుంచి మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము అలిగాం. ఇప్పుడు ఎలాగా రెండే చోట్ల ఎందుకు ఓడిపోతాను? మీరు షోలేలో పడే చేశారు సార్. షోలేనా? ఇడప్పు చేశారా? అదే సమర్సింహారెడ్డి సార్, రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు ఆ సాంగ్ స్టెప్స్ అడగొట్టేశారు సార్. సమర్సింహారెడ్డి రబ్బర్ గాజులా? పదండి, మనం కూడా వెళ్ళి ఫోటో తీయించుకుందాం. ఆయన మెగాస్టార్ కాదు, మన కథలో మెయిన్ విలన్. సైడ్ ప్లీజ్, సైడ్ ప్లీజ్. హా సైడ్ ప్లీజ్. ఏ రౌడీస్, గో అండ్ కిల్ దెం. సారీ నాప్పా బక్తరే బప్పా. ఈ ఆటలో ఫోటోగ్రాఫ్ అంటే కాల్చేస్తాను. తీయకుండా గన్న తీసేది. దొరికావేనా బంగారు కొడి పెట్టాడు. దెబ్బ పడిపోయాడు సార్. వంద మంది రౌడీలు అవలలుగా కొట్టించే చిరంజీవి గారు
ఒక్క ఆడదాని తప్పకి దుప్పటి కింద పడిపోయారటండి. అసలు వీడు చిరంజీవి అయితే కదా. మరి ఎవరు చూడండి. నన్ను చంపించాలనుకున్నది నువ్వా డాడీ? ఏమంటే నీ డాడీ ఆ బ్లడ్ బఫెలో కొండి డాడీ. ఈ బెగ్గర నా ఫాదర్. అవును బేబీ, వాడే నీ ఒరిజినల్ డాడీ. మరి ఇక్కడ ఇలా ఆడుకుంటున్నాడు ఏంటి? 15 ఏళ్ల క్రితం, అప్పుడు నీకు 5 ఇయర్స్, నాకు 25 ఇయర్స్. ఆల్రెడీ కథ క్లైమాక్స్ వచ్చింది, ఫ్లాష్ బ్యాక్ ని షార్ట్ గా చెప్పండి. అలాగే నాకు కావాల్సిన దాస్తి ఉంది, వీడికి అక్కర్లేని అలవాట్లున్నాయి. డబ్బుని కేర్ఫుల్గా ఖర్చు పెట్టేవాడు. మాటలతో చెప్పాను, మారలేదు. ప్లేస్ మారితే మనసు మారుతుందేమనని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ మారలేదు సరికదా? నాకు నూడిల్స్ లో మత్తు ముందు పెట్టి నన్ను చంపాలని ట్రై చేశాడు. దాంతో పోలీసులకి పట్టించి వీడు పాస్పోర్ట్ చెప్పేశాను. దాంతో ఇండియా రావడానికి కుదరక ఇక్కడ అడుగు తింటున్నాడు. మరి ఈ సెకండ్ డాడీ ఎలా వచ్చాడు? అది అంత నువ్వే చెప్పేస్తే నెక్స్ట్ కరెక్ట్ గా నేనేం చెప్పాలి? వేరే కరెక్ట్ డబ్బింగ్ నేను చెప్తా. చెప్పు. ఈ తాడిగాడిని వదిలేసి వచ్చాక లోకం అంతా మొగుడిని వదిలేసిన ఆడదని ఏడిపిస్తుంటే తట్టుకోలేక జాలి పడి. హలో, ఏంటి షిఫ్టింగ్? చూసావుగా, ఇది దీని వరుస. ఇలాంటి లూజు దాన్ని జాలి పడి ఆలింగ్ చేసుకున్నా. అంత జాలి పడి చేసుకుని ఇన్నేళ్ళు డాడీ అనిపించుకుని నన్ను ఎందుకు చంపాలనుకున్నారు? చంపక కాళ్ళు కడిగి అటు అల్లరి నరేసుకో అల్లరి తరుకో కన్యాదానం చేస్తారనుకున్నావా? రీసెంట్ గా వంకర దేం చేసింది తెలుసా? ఆస్తిపత్రం నీ పేరు మీద రాజొప్పింది. పదికి వందకి దీన్ని అడుకోవాల్సి వస్తుంది. అందుకే ముందు నిన్ను తర్వాత దీన్ని వేసేదాన్ని ప్లాన్ చేశా. లేట్ గా అయినా నీట్ గా ఆలోచించావు. థ్యాంక్ యూ. గ్రేట్ తమ్ముడు. ఓకే, త్వరగా లేపేయి, ఆస్తి మన ఇద్దరం షేర్ చేసుకుందాం. ఓకే. ఈ రోజు ఈ పిచ్ అంతా రక్తం ఏర్లై పారాలి, అలా ఎగసిపడాలి. నీదా వాయిస్ మరి సెటర్లు ఎత్తనంటే ఇక్కడ. అవునరే, ఇందాని చూస్తున్నాను. ఎవడ్రా నువ్వు? అత్త కల్లుడు, మామకి యముడు. ఓ అచ్చా, మీరేంట్రా ఫైట్ అబ్బాయి సినిమా చూసి నడుస్తున్నారు? అబ్బో వీళ్ళకి అర్థం కాదు. గో అండ్ కిల్ దెం. చూసుకుంటానే మన మోడల్లో బాడి అడుగు ముందుగా సరే ప్రాణాలు తీసేస్తాను. ఏమనుకుంటున్నారు బాబు? అక్కడ కొట్టేవేంటి Oh!
బాబు మీరు ఆడవాళ్ళు కాదు ఈ జైట్ మీ లేకుంటే కడుతుంటారు సార్ బాబు. మాస్క్ తీసిన మరుక్షణమే మాజీ అయిపోయావరా, పోనీలా అని ప్రాణాలతో వదిలేస్తున్నా. ఇక్కడి నుంచి అయినా నీతిగా బతకండి. పండి పండి చూడు, తీగ పాగటానికి కర్ర, ఆడది బతకడానికి భర్త. ఆ విషయం నాకు తెలుసు బే, అందుకే క్షమించేస్తున్నావా? హై మై స్వీట్ హార్ట్, వీడిని మూడో భర్తగా చేసుకుంటున్నాను. ఈ కిల్లర్ గాని మంచిగా నటించి కిల్లర్ గా మారిన నీకంటే కిల్లర్ గా ఉండి మంచిగా మారిన ఇతను కిల్లర్ కాదు, నా తీగ పాకడానికి ఉపయోగపడే పిల్లరు. ఎవరికైనా పెళ్లి చేసుకుంటే పెళ్ళ మాత్రమే వస్తుంది, కానీ నాకు బంగారం లాంటి కూతురు, కత్తి లాంటి అల్లుడు దొరికాడు. ఐ ఆమ్ వెరీ లక్కీ. కమ్ ఆన్ జాలీ, యా యా కమ్ ఆన్. మర్డర్ కాంట్రాక్ట్ తో మొదలైనాయి కదా, మ్యారేజ్ మ్యాటర్ తో ఎండుకు వచ్చేసింది. ఫినిషింగ్ లో ఈ ట్విస్ట్ ఏంటనుకుంటున్నారా? ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మసాజ్ మసాజ్ అని తప్పిస్తున్న రఘుబాబు జీవితాంతం మసాజ్ చేయించుకోవాలని ఈ తాయి పిల్లని సెట్ చేసేసుకున్నాడు. హనీమూన్ కు వచ్చిన ఈ 8 జంటలు కాస్త ఇప్పుడు 11 జంటలు అయ్యాయి. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్, శకుంతల నడ తప్పింది. జయప్రకాష్ పోరాట పటిమకి ఇదో గొప్ప నిదర్శనం. ఇక్కడ ఇంత హడావిడి జరుగుతున్నా ఏమీ పట్టించుకోకుండా కోడలు తెచ్చిన కోట్ల ఆశతో తనే సొంతంగా సినిమా తీసేయాలని, వీలైతే డైరెక్షన్ కూడా చేసేయాలని ఫారెన్ రైటర్స్ తో కథ ఉంటున్నాడు మన ఏవిఎస్. హలో ఆడియన్స్, కొత్తగా పెళ్లైన మా జంటల్ని ఒంటరిగా వదిలేసి సెల్ ఫోన్లు పర్సులు వదిలేయకుండా మీరు ఇంటికి వెళ్ళిపోతే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం.